నేడు రెండో రోజు ఢిల్లీలో వైఎస్ జగన్ పర్యటన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో పాల్గొనున్న సీఎం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామంతో సీఎం జగన్ భేటీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పనిచేస్తోందని కితాబు స్కిల్ స్కామ్ కేసులో వెలుగులోకి సరికొత్త విషయాలు 27 కోట్లు అందినట్లు అంగీకరించిన అచ్చెన్నాయుడు మరో 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా ఇవాళ మధ్యాహ్నం మరోసారి వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు కర్నూలులో అందుబాటులోకి వచ్చిన కానా ఖజానా ఈట్ స్ట్రీట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నగర మేయర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ దసరా కానుక ఒక్కో కార్మికుడికి 153,000 బోనస్ శ్రీనివాస గౌడ్ ఎలక్షన్ పిటిషన్పై ముగిసిన వాదనలు తీర్పు సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ రోజువారీ స్కెడ్యూల్ను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యేకి నిరసన సెగలు రోజుకో చోట ఆరూరి రమేష్ను అడ్డుకుంటున్న గ్రామస్తులు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ రైడ్స్ భారీగా బంగారం పట్టివేత వేరువేరు కేసుల్లో 6 అరెస్ట్ హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో అగ్ని ప్రమాదం పరుపుల కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు ముంబై సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు దర్యాప్తుకు రంగంలోకి దిగిన సిబిఐ సంజయ్ సింగ్ కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ 7 రోజుల కస్టడీ కోరిన ఈడీ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ పాలసీ స్కామ్ కేసు హీట్ ఆ పార్టీని నిందితుల జాబితాలో చేర్చనున్న ఈడీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్ వరద గుప్పెట్లో విలవిల్లాడుతోన్న సిక్కిం 14 మంది మృతి 102 మంది గల్లంతు డిఎంకే ఎంపీ జగత్ రక్షకన్ ఇంట్లో ఐటీ సోదాలు ఎంపీకి చెందిన హాస్పిటల్స్ విద్యాసంస్థల్లో సోదాలు చిన్న వ్యాపారులకు అమెజాన్ గుడ్ న్యూస్ తమ సంస్థల్లో విక్రయించే చిన్న వ్యాపారులకు 50% డిస్కౌంట్ ఇంట్లో ఈవీ వాహనంలో వినియోగించే విధంగా రిలయన్స్ బ్యాటరీస్ మల్టీపర్పస్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ ఆవిష్కరించిన రిలయన్స్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్కి హెచ్సిఏ షాక్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు ఆసియా క్రీడల్లో భారత్ జోరు పతకాల పట్టికలో సెంచరీ దిశగా అడుగులు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు భారీ షాక్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ అదిరిపోయే విక్టరీ హైదరాబాద్లో వరల్డ్ కప్ ఫీవర్ నేడు నెదర్లాండ్స్తో తలపడనున్న పాకిస్తాన్ నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ ప్రకటించిన స్వీడిష్ అకాడమీ